తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అన్నకు అర్జెంటుగా చెప్పేయాలి. ఎక్కడ ఉన్నాడు ఈ అన్న? అన్నా 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 ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావన్నా? నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగగలుగుతున్నావన్నా? నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నానన్నా? ఏ వార్డుకి వెళ్ళి ఎవరిని అడిగినా వాడెవడో ఎన్న కేకేని సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట. వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా అని, రేపు పొద్దున నీ ఎన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగ్గా నవ్వుతూ వెనక అక్టోబరి కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా. వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాలన్నా చెయ్యకుండా వదిలేసావనుకో, వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురి పెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు. అది జరిగే వరకు నువ్వు వింతేనా అన్న? అది అది ఆ మాత్రం చాలన్న వాడికి. నర్సింగ్ అన్న, వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి? రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాను నీకు. అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా? జరగబోయేది కాదు, జరిగిందే చెప్పావు నువ్వు. అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా? జరిగిపోయింది. ఆవేశపడకు. ఏంటమ్మా నువ్వు అనేది? టైం మంది కాదురా, వాడి టైం నడుస్తుంది. సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు. నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది, కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది. చూసావా, పోలీసు వాళ్ళు టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు. వద్దురా, ఈ టైంలో ఒక్కడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు. పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడనుకుంటున్నాడు. అదే ఆ అమ్మాయి కోసమని తెలిస్తే ఇంకేముంది అన్న స్టోరీ ఆ రోడ్డు మీద అయిపోతుంది. వాడన్నది నిజంరా. వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను. వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది. వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేం. తెలివితో చంపాలి, తెలివిగా చంపాలి. నేను చెప్తాగా? అశోక్, సిగ్గు లేదు, బుద్ధి లేదు. నువ్వు అసలు మారతావా? నువ్వు మారవు. ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే. అమ్మ చెప్తే వినవు, నాన్న చెప్తే వినవు, ఫ్రెండ్స్ చెప్తే వినవు, ఆఖరిగా దేవుడు చెప్పినా వినవురా నువ్వు. అశోక్, నాకు తెలుసు అంజలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఏం చెప్పడం తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు. నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు. నీకోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే పడాల్సిందే. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసినా నేను రెడీ. అంకుల్, ఇట్స్ ఓకే. మీరు అటెల్లండి, నేను ఇటెళ్తాను. అలాగే. మీరెవరో నాకు తెలీదు. కేకే సార్, మీతో నాకే గొడవలు లేవు. మీకు కావాల్సిన మనిషి వేరెవరు అయి ఉంటారు, వీళ్ళు కన్ఫ్యూజ్ అయినని తీసుకొచ్చారు. అశోక్ చచ్చిపోవాలి. సార్ ఏం చెప్తున్నారు మీరు? వాడు మా దారి గడ్డొస్తున్నాడు. నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడి, నన్ను పబ్లిక్ లో దెబ్బతీశాడు. నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు. సార్, అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు, కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు. అది నాకు అనవసరం, నాకు అనవసరం. వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్, వాడి కాళ్ళు పట్టుకుంటావు, కొట్టి కంట్రోల్ పెట్టుకుంటావు. మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు, నా ఎదురు పడకూడదు. చూడండి, మీ గొడవలుంటే మీరు మీరు చూసుకోండి. దయచేసి నన్ను ఇందులో లాగొద్దండి, నేనేం తప్పు చేయలేదు. వాడిని కనటం నువ్వు చేసిన తప్పు, నా మాట వినకపోవడం ఇంకో తప్పు. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేసుకోండి, నాకనవసరం. అయితే చచ్చిపోరా కొడక. అంకుల్, ఏయ్ వెళ్ళ. ఏయ్
అంకుల్ డొనేషన్ ఇవ్వండి అంకుల్ దేనికి హార్ట్ ప్రాబ్లం ఉన్న చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి అంకుల్ ప్లీజ్ అంకుల్ ఎంతో కొంత ఇవ్వండి అంకుల్ థాంక్స్ అంకుల్ ఇదిగోండి ఇది దేనికి ఈ రోజు నా బర్త్డే అంకుల్ హ్యాపీ బర్త్డే థాంక్యూ అంకుల్ బాయ్ బాయ్ papa ముద్దుస్తుంది కదా నాకు పిల్లలంటే ఇష్టం पापोरा पसीत पिल पसीपिट चंपेसा कदरा मनिशुवा पशुवा पशुने पाप नेंद्रा डिस्टर्ब एवरडोच्चिना अंते एवड़ी कूतरो चस्ते इंत टेंशन अवे अदे नी कूतर ना चंपन ईजी नी बेला चंपन ईजी నిన్ను నిన్ను చంపడం చాలా చాలా రేయ్ అశోక్ ఎక్కడరా అశోక్ ఎక్కడరా అడుగు అశోక్ ఏంట్రా ఏంటి నాన్న 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 కేవేంద్రా నాన్న నిన్ను రమ్మన్నాడరా राजा नेने अभिमान तो वाड़ी इकड़क रम्मन वाल अम्मा चलो वाड़को अवकाश इमंटे वाड़ मारताड़ने वाल नमका नम्मे पातवाने मर्चिपोये वाड़ी इकड़क पिलिपिंचुकुन्नानु नलुगुरितो मंचिगा ब्रतकडं नाकिष्टं नलुगुरितो गोडवलु पेट्टुकोवडं वाडिकिष्टं कानी इक अदि कुदरदु नेनु चेप्पिनट्टु नडवालि चेप्पंडि अंकल् मीरु एं चेप्पिना अशोक् विंटाडु वाड़ी चदुवुकि अर्हतकि संबंधं लेकुंडा मेकानिक् गा ब्रतकडं नाकिष्टं लेदु इदिगो अपॉइंटमेंट आर्डर् ढिल्लीलो उद्योगं नाकु नच्चिन उद्योगं వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి వెంటనే జాయిన్ అవ్వాలి ఇవన్నిటికి ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మను ఒప్పుకుంటాడు కానీ మీరే వాడితో మార చెప్పొచ్చుగా ముందు వాడు మారాలి ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే మాట్లాడతాను अशोक चाला आनंदंगा उन्नाडु कदम्मा अवनंकल नी पेरेंटम्मा अंजलि वाडु एप्पुडु इला आनंदंगा उंडालनि नेनु कोरुकुन्नानु कानी वाडे ना माट विनलेदु इक नुंचि विंटाडु अंकल आ नम्मकंतोने वाडिकि अवकाशं इच्चानु कानी ईसारि एदैना तेडा जरिगिते नेने वाडिकि दूरंगा वेळ्ळिपोतानु अला जरगदु अंकल ई आनंद लाइफ अंता उंडालि अला उंडालंटे वाडि जीवितं नुंचि नुव्वु वेळ्ळि ఏ ఎందుకని అడుగుతు నాకు ఈ ప్రేమలో అవి నచ్చు వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చిన మనిషిని పెళ్లి చేసుకుంటాడు చేసుకోవాలి ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతుకును అన్నంటే నాకు ప్రాణం నిన్ను కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఏదో ఒక రోజు మీ నాన్న నిన్ను తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే అది జరిగి తీరుతుంది నీ బాధ నాకు అర్థమైందమ్మా పాతికేళ్ళు పెంచిన కొడుకు రెండేళ్ళు దూరం అయితే పడే నా బాధకన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు వాడు ఢిల్లీ ఎళ్ళే వరకు మామూలుగానే ఉంటమ్మా వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో
వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా, నీతో చాలా మాట్లాడాలనుందిరా. ఇంటికొచ్చిన కొడుకుని 2 రోజులు కూడా ఉండనివ్వకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు. ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట? అమ్మా నన్ను పిలిచారు, అదే చాలు. అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు, జాగ్రత్త నాన్న. లే సిగ్నల్ పడింది, రారా. ఏంటి దూరంగా నించున్నావు? ఇలాగో దూరం అవుతున్నావు కదా. ఏంటి? అదే దూరంగా వెళ్తున్నావు కదా. చూడు, నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి. ముందు నాన్న మనసు గెలవని, ఆ తర్వాత ఆయన మన పెళ్లి చేస్తారు. చంపితే చావను నేను అనుకున్నప్పుడే చస్తానంటాడా? అలాగే చంపేద్దాం. నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం. రే నర్సింగ్, పంతులు గారికి ఫోన్ చేసి 1 నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను. తొందర ఎందుకురా, ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి. ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను. నెలే కదరా, ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది. ఆ అమ్మాయికి కూడా అశోక్ గారిని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా. హలో, అరే అశోక్, ఎలా ఉన్నారా? నేను బానే ఉన్నాను గానీ. అవును అంజలి ఏంటి అసలు ఫోన్ చేయలేదు? ఏమోరా ఈ మధ్య నాకు కూడా కలవలేదు, బహుశా ఊళ్ళో లేనట్టుంది. అవును అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా. ఇదంతా కాదు, నువ్వు అర్జెంట్ గా అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు. సరే గానీ అక్కడంతా బానే ఉంది. నన్ను నువ్వేం అడగొద్దురా, నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు, నేను తనతో మాట్లాడాలి. నేను బానే ఉన్నాను, పెట్టేస్తున్నా, బాయ్.